హలో డియర్స్, ఎలా ఉన్నారు? విలేజ్లో ఉన్నవారు హాయిగా చెట్టు కింద కూర్చొని ఈ వీడియో చివరి వరకు చూడండి. చూశాక పక్కా మీరు ఒక చెట్టు నాటుతారు. నేను ఈ వీడియోలో చెట్టు గురించి చెప్పబోతున్నా. ఇది రియల్ స్టోరీ, నిజంగా ఇది రియల్ స్టోరీ. చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న విలేజ్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి పొలం పనితో పాటు చెట్లు నాటడం చాలా ఇష్టం. ఎంతో ఇష్టంతో ఒక చెట్టుని నాటాడు ఆ రైతు. అయితే అసలు ఆ చెట్టు అంటే చాలా చాలా ఇష్టం అతనికి. రోజు నీరు పోసి చెట్టుకి కావాల్సిన ఎరువుని పోసేవాడు. అలా ఆ చెట్టుని ప్రేమగా చూసుకునేవాడు ఆ రైతు. కొన్నాళ్లకు చెట్టు పెరిగి పెద్దగా అయిపోయింది. అయినా సరే అతను ఆ చెట్టుని మంచిగా చూసుకునేవాడు, రోజు నీరు పోసేవాడు, ఎంతో ప్రేమగా చూసుకునేటోడు. ఒకరోజు సడన్గా పాపం రైతుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాదండి, అది పాపం చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. పాపం రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, పొలంతో పాటు కొడుకు చెట్టుకి నీరు పోస్తున్నాడు. సేమ్ తండ్రిలాగా కొడుకు చెట్టుకి నీరు పోస్తున్నాడు. ఎంత నీరు పోసినా సరే చెట్టు ఎండిపోతుంది. ఒక వారంలో సగం వరకు ఎండిపోయింది. అక్కడ రైతు కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ చెట్టు ఎండిపోవడం స్టార్ట్ అయిందో అక్కడ రైతు కోలుకోవడం స్టార్ట్ అయింది. కొన్ని రోజులకే రైతు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడు. రైతు ఇంటికి రాగానే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు సగం వాడిపోయి ఉంది. పాపం రైతుకి చాలా బాధ వేసింది. రైతుకి ఆ రోజే రాత్రి కల వచ్చింది. నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావు, నీకోసం ఇంత మాత్రం చేయలేనా అని కల వచ్చింది. అప్పుడు అర్థమైంది రైతుకి, నా ప్రాణం కోసం చెట్టు వాడిపోయింది, నా ఆయుస్సు పెంచింది చెట్టు మాత్రమే అని. మరికొన్ని చెట్లను నాటి రైతు వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అందుకనే మీరు కూడా చెట్లను నాటండి, వాటిని ప్రేమగా చూసుకోండి. నిజంగా చెప్తున్నా, మీకు ఏమైనా ప్రాణహాని ఉంటే చెట్టు తన ప్రాణం అడ్డు పెడుతుంది, ఆటోమేటిక్గా అది వాడిపోతుంది. నమ్మండి, ఇది రియల్ స్టోరీ. మీరు ఒక్కసారి ప్రేమగా నాటి చూడండి, మీకే తెలుస్తుంది. మనం మరణించాక కూడా ఆ చెట్టు రూపంలో బ్రతికి ఉంటాం. నువ్వు మరణించాక నిన్ను మీ వాళ్ళు మర్చిపోయారు అనుకో, కనీసం ఆ చెట్టును చూసి అయినా నువ్వు గుర్తుకు వస్తావు. అయినా ఒక్క చెట్టు నాటితే పోయేది ఏముంది బాస్, ఏముండదు కదా. జస్ట్ నువ్వు నీరు పోస్తావు, అది కూడా చెట్టు పెద్దగా అయ్యే వరకు మాత్రమే. దాని తర్వాత లైఫ్ లాంగ్ గొప్పగా చెప్పుకోవచ్చు, ఇది నేను నాటిన చెట్టు అని. ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఒకవేళ మీరు లవ్లో ఉంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఒక మొక్క నాటండి, జీవితాంతం మీ ప్రేమకు గుర్తుగా ఉంటుంది. అప్పుడు లైఫ్ లాంగ్ చెప్పుకోవచ్చు, ఇది మన ప్రేమకు గుర్తు అని. మీకు పిల్లయ్యాక కూడా మీ పిల్లలతో కలిసి ఆ చెట్టు కింద కూర్చోవచ్చు, ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ పిల్లలకు కూడా చెప్పవచ్చు, అరే ఇది మా ప్రేమకు గుర్తురా అని. మీరు ఒకవేళ పెద్దవారు ఉన్నారనుకోండి, చెట్టు నాటండి. చెట్టు పెద్దయ్యాక మీ మనుమడుతో మనుమరాలతో చెట్టు కింద ప్రేమగా కూర్చోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. చెట్టు నాటి చూడండి, తెలుస్తుంది మీకు. అదంతా ఎందుకు బాస్, నీ ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్కని నాటి చూడు. ఒకటి లెమన్, ఇంకోటి బత్తాయి, ఇంకోటి మ్యాంగో, ఇంకోటి సపోటా, ఇంకోటి సీతాఫలం. మీ ఇంట్లో స్థలం ఉంటే నాటి చూడు, ప్రతి సీజన్కి నీకు పండు అందిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ట్రై చేసి చూడు బాస్, తెలుస్తుంది.
సేవ్ ట్రీ సేవ్ లైఫ్ వృక్షో రక్షతి రక్షితః థ్యాంక్ యూ.